జయ అమరావతి బిల్డ్ అమరావతి ఈ అమరావతి ఉద్యమం స్టార్ట్ అయ్యి 1160 రోజులైందండి ఇప్పటికీ ఈ ప్రభుత్వం మొండివైఖరిగానే పోతుంది ఏదో ఒకటి కొత్తది అంశం తీసుకురావటం తెర మీదకి జనాలు అల్లకల్లోలం సృష్టించడానికి తయారయ్యారు తప్పితే ఒక పరిపాలన చేద్దామని కానీ ఒక అభివృద్ధి చేద్దామని కానీ ఒక కంపెనీ తీసుకొద్దామని కానీ మాత్రం లేదు ఉద్యోగాలు తీసుకొద్దామని ఉద్యోగ కల్పన చేద్దామని మాత్రం లేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా R5 జోన్లో పేదలకి పక్క జిల్లాల పక్క వాళ్ళకి పేదలకి ఇక్కడ స్థలాలు సెంటు భూములు ఇస్తా ఉంటారు సెంటు భూములు తీసుకుని వాళ్ళు ఏం చేసుకుంటారు అయినా అసలు ఇక్కడ సిఆర్టీ ప్రకారం జరుగుతుంది దీనిలో మాస్టర్ ప్లాన్ని నాశనం చేయడానికి కాకపోతే వీళ్ళు సెంటు భూములు ఇచ్చేది వాళ్ళకి అంత ప్రేమ ఉండి అంత కోరికే ఉంటే పేదల పాలు పెన్నిదే అయితే ఈ రాజధాని కానుకొని పక్క గ్రామాల్లో కానీ పక్క ఊళ్ళల్లో కానీ వీళ్ళు పొలం కొనుగోలు చేసి కానీ పూలింగ్ పద్ధతి ద్వారా కానీ తీసుకొని పేదలకి సెంటు కాదు 2-3 సెంట్లు పంచండి దానికి ఎవరు వ్యతిరేకులు కాదు ఇక్కడ పేదలకు వ్యతిరేకం అని చెప్పి ఊరక రాజధానిలో వాళ్ళ మీద వాళ్ళు వ్యతిరేక తీసుకురావడానికి చేయటం తప్పితే ఇది ఏమీ ఉపయోగం లేదండి ఇక్కడ అందరూ అన్నదమ్ములలో కలిసి ఉన్న వాళ్ళని ఈ మధ్య విభేదాలు పెట్టి కులమతాల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది తప్పితే మంచిగా ఉండాలని చెడగొట్టాన్ని చూస్తున్నారు ఏదో ఒకటి కొత్తది తీసుకురావడం తెర మీదకి దానివల్ల ఇక్కడ ఉన్న రైతులు మహిళలు మానసిక వేదనతో ఎంతమంది ఇప్పుడు 190 మంది రైతులు దాకా చనిపోయారు ఇంకా ఏదో ఒకటి తీసుకురావడం నిద్రలు పట్టక చాలా మంది పెద్ద వయసు వాళ్ళు ముసలాళ్ళు అందరూ మానసిక వేదనతో చనిపోతున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొండివైఖరి మానుకోవాలి ఈరోజు గ్రామ సభలు పెట్టాం ఈ సెంటు భూముల మీద ఏకపక్ష నిర్ణయం తీసుకొని గ్రామాల వాళ్ళందరూ ఈ 17 గ్రామాల వాళ్ళకి ఈరోజు మొదలుపెట్టారు అన్ని గ్రామాల వాళ్ళు కూడా ఏకపక్ష నిర్ణయం అండి సెంటు భూములు ఇక్కడ ఇవ్వడానికి వెళ్ళలేదు మన రాజధానిలో ఉన్న ఈ మాస్టర్ ప్లాన్ చెడగొట్టడానికి కూడా ఎవరు ఒప్పుకోరు మీరు ఇదల్చితే పక్క గ్రామాల్లో తీసుకొని పొలం కొని సిఆర్టీ అవసరాలు కొని ఇవ్వమని కోరుకుంటున్నాం మేము పేదలకు మాత్రం వ్యతిరేకం కాదు జయ అమరావతి బిల్డ్ అమరావతి ఫీల్డ్ అమరావతి ఈ ప్రభుత్వం ప్రజల కోసం వచ్చినట్టు 150 మంది ఉన్నామని చెప్తున్నారు తప్పితే ఇక్కడ ఒక రాజధానిలోనే కాదు ఏపీ ప్రభుత్వం 13 జిల్లాల్లో కూడా ఏ పని జరగలేదు ఎక్కడ చూసినా సెంటు భూమి ఇస్తామని వాళ్ళ పేదలకి రాజధానిలోనే ఇస్తామని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది ఎంత అబద్ధ నిర్ణయం అంటే అది జరిగే పనే కాదు ఎక్కడ పడితే అక్కడ పక్క గ్రామాల్లో మీరు 60 లక్షలు 70 లక్షలు పెట్టుకుని కొని ఉంచుకున్నారు ఆ భూమి మీదేనే మరి మీ ప్రభుత్వం డబ్బులతో మీ ఖాతాలో పోవటానికి అది కొని ఉంచారా మళ్ళీ ఇక్కడ మళ్ళీ రాజధానిలో భూమి ఈ రైతులు ఇచ్చారని 70 ఎకరం ఇస్తే 75% ప్రభుత్వానికి ఇచ్చారని 25 సెంట్ మాకుంది ఆ ఫ్లాట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు డెవలప్మెంట్ లేదు మేము ఎలా బతకాలి ఇక్కడ రైతు కూలీలు ఉన్నారు రైతులు ఉన్నారు కొద్ది రైతులు ఉన్నారని చెప్పినా కూడా మీరు ఆలకించకుండా ఇతండవాదంతో 3 సంవత్సరాల నుంచి పరిపాలన మళ్ళీ ప్రతి నెల ఏదో జీవో దేవటం ఏదో జీవో ఎవరి కోసం మీరు పరిపాలన చేస్తున్నారు ప్రజల కోసం పరిపాలన చేస్తున్నారు అని అనుకోవాలి మీరు 5 ఏళ్ళు ఉండిపోయే వాళ్ళకే మీకు అంత అంటే మేము ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ భూమి రాష్ట్రానికి రాజధాని లేదంటేనే మేము ఇచ్చింది మాకు ఎక్కువ అయ్యి మేమేమో రాజపుత్రులకు కాదు ఇక్కడ మేము ఇవ్వటానికి ఎక్కువగా ఉందని ప్రభుత్వాలకి ఇష్టం వచ్చినట్టు అడిగిన వాళ్ళందరికీ ఇవ్వటానికి ఇక్కడ ఉంది ప్రజలు కొద్ది ప్రజలు బతకడానికి కూడా దారి దొంక తెలియకుండా 3 సంవత్సరాల నుంచి ఇంట్లో నుంచి బయట బజార్లో కూర్చొని ఉద్యమాలు చేస్తున్నాం ఏమన్నా ఆలోచన ఉందా ఎవరికన్నా ఆలోచన ఉందా మరి ఎవరి కోసం చేస్తున్నారు మీరు మాత్రం ఇట్లాంటి ఇతండ వాతాలు ఇక మానుకోండి మేము కోర్టు ద్వారా గ్రామ సభలు పెట్టుకున్నాం ఇవాళ ప్రజలు 29 గ్రామాలు అందరూ ఒప్పుకోలేదు ఏంటి సెంటు భూమి ఇవ్వటానికి మేము మా అమరావతి పూర్తి అయ్యేదానికి దాకా మా ఇక్కడ ప్రభు ఇక్కడ మారవటానికి ఇల్లేదు అంతేగాని మీరు ఒక్క ఇటుక బిళ్ళ కూడా కట్టలేదు ఇంతవరకు ఒక్కసారి అక్కడ కట్టిన ఈ ఇటుక బిళ్ళలు కట్టండి మీరు అది ఏందో తెలిసింది అది ప్రజలిచ్చింది ఎంత కష్టపడి ఇచ్చారో అని ఇక్కడ బిల్డింగ్లు పూర్తి చేయండి ఇక్కడ ప్రజలు కోరుకున్నదే మీరు చెయ్యండి మీరు చేయటానికి ఉంది ప్రజలు కోరుకున్న దానికే అంతేగాని మీరు విధ్వంసాలకి అబద్ధాలకి అబద్ధ ప్రచారం ఇక ఆపుకుంటే మంచిది జయ అమరావతి జయ జయ అమరావతి బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ నా పేరు లక్ష్మి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ అమరావతి మీద దుష్ప్రచారం చేయటం రైతుల మీద కక్షపూరితంగా ఏదో ఒకటి వారానికి ఒకటి 10 రోజులకు ఒకటి ఏదో ఒకటి రైతులకు నిద్ర లేకుండా ఏయో ఒకటి చీకటి జీవోలు తీసుకురావడం ఇప్పుడు కొత్తగా R5 జోన్ అని తీసుకొచ్చారు దాన్ని మేము ఈ 29 గ్రామాలు పూర్తిగా ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నాం గ్రామ సభలు అయిపోయినాయి ఈరోజు వ్యతిరేకించి వేల కొలది సంతకాలు చేసి ఈరోజు ఇవ్వటం జరిగింది ఏకగ్రీవంగా వ్యతిరేకించాం R5 జోన్ని
అయితే విషయం ఏంటంటే ఇక్కడ టిడ్కో గృహాలు గత ప్రభుత్వంలోనే రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూమిలో 1% పేదలకు కేటాయించి దాన్ని ఇళ్ళు కట్టి ఏమీ కొంచెం ఇంకా డ్రైనేజీ వాటర్ పైప్ కొంచెం పర్సెంట్ పని ఉంది అది చేసి వాళ్ళకి ఇస్తే సరిపోయేది అది ఇంతవరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాన్ని పక్కన పెట్టేశారు దాని జోలికి వెళ్ళట్లా పేదల మీద మరి ఇది ఉంటే మరి అది ఇవ్వాలిగా పాపం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చుకుని మరీ ఇచ్చారు అవి ఇవ్వచ్చు కదా అవి టిడ్కో గృహాలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇక్కడ పేదలకి ఇక్కడ పేదలైతే ఇక్కడ పని పాట చేసుకొని ఇంతకుముందు రైతులు పొలాలు పంట పైరు చేస్తే కూలి చేసుకుని వాళ్ళు కూడా బ్రతికే వాళ్ళకి వాళ్ళకి బ్రతుకు ఉంది ఇవాళ వాళ్ళనే రోడ్డును పడేసావు పేదల్ని అటు ఇళ్ళు వడ్డీలకు తెచ్చుకొని కట్టుకున్నారు అటు వడ్డీలు కట్టాలి ఇటు రెంట్లు కట్టుకోవాలి పని లేదు అభివృద్ధి చేయలేదు నువ్వు పని లేదు ఏం చేస్తారు ఎలా బ్రతుకుతారు అది అట్టి పెట్టి ఇవాళ మళ్ళీ వేరే వేరే గ్రామాల్లో నుంచి పేద ప్రజలకు ఇళ్ళు ఇస్తానని చెప్పి ఆర్పై జోన్ అని సెంట్ భూమి ఇస్తానంటే సెంట్ భూమి వాళ్ళకి ఎలా సరిపోతాయి ఒక మురికి వాడ చేయాలని చెప్తే పేదల మీద ప్రేమతో ఇచ్చేది కాదు పేదలకు ఇస్తున్నావా నీ కార్యకర్తలకు ఇస్తున్నావా ఒక్కసారి ఆలోచించుకోవాలి నువ్వు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే నువ్వు ఇక్కడ అభివృద్ధి లేదు ఒక కంపెనీ లేదు ఒక ఇది పరిశ్రమలు లేవు వాళ్ళు ఏం పని చేసుకుంటారు పేదలు ఏం తిని బ్రతుకుతారు నువ్వు సెంట్ ఇస్తే సెంట్లో కూర్చుంటారు వాళ్ళు వచ్చి వాళ్ళకి తినడానికి ఉండాలి కదా ఏం తింటారు వాళ్ళు అటు వాళ్ళకి ఇటు మాకు రైతులకి ఇక్కడ 29 గ్రామ ప్రజలకి విభేదాలు సృష్టించి చేయాలని చూస్తున్నారు.